కొంచెం అర్థం కావట్లేదు చెప్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే, సో ఎస్ఐపి వచ్చిందా నీకు? కనెక్ట్ అయ్యావా? కనెక్ట్ అంటే ఇప్పుడు క్లాస్ ఉంది కదా సార్, అంతే కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వలేరా? ల్యాప్టాప్ లో లాగిన్ అయినాను జూమ్ మీటింగ్ కి. సరే, ఇప్పుడు చూడు, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, నీకు ఇలా ఆన్లైన్లో వాళ్ళు పంపించినప్పుడు, ఓకే, సో ఆన్లైన్లో పంపించినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ అని కొట్టాలి. ఇది ఉండే లాగిన్ ప్యాడ్ ఉంది కదా నీకు, ఎస్ఐపి ఉంది సార్. లాగిన్ ప్యాడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి, సార్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అని కొట్టి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వాళ్ళు అప్లికేషన్స్ ఎవరు, ఇన్స్టెంట్ నెంబరు, సిస్టమ్ ఐడి ఇస్తారు. ఓకే, సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టి, నెక్స్ట్ కొట్టి ఫినిష్ చేయాలి. ఫినిష్ చేస్తే అప్పుడు ఎలా వస్తుంది, నీకు ఇట్లా సర్వర్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట, ఇట్లా కనెక్ట్ అవుతాయి. ఇట్లా కనెక్ట్ అయిన తర్వాత నువ్వు దాన్ని డబ్ల్యూ కొట్టావు అనుకో, ఓకే, ఆ సిస్టమ్ నీకు సర్వర్ ఆన్లో ఉంటే సర్వర్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇన్ కొట్టాలి. మొబైల్లో జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యి సిస్టమ్ లో లాగిన్ అవ్వనా సార్? ఎందుకు నువ్వు జూమ్ దానిలో కనెక్ట్ అవ్వచ్చు కదా డైరెక్ట్ గా, మొబైల్ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు కదా, దానికి నీకు సంబంధం ఏంటి ఎస్ఐపికి దీనికి? లాగిన్ అవుదామని ఎస్ఐపి ఎస్ఐపి లాగిన్ అవ్వు, ప్రాబ్లం ఏంటి? అంటే సిస్టమ్ లో ఆల్రెడీ జూమ్ మీటింగ్ లాగిన నువ్వు జూమ్ మీటింగ్ ఉంది, నీకేమైంది? జూమ్ మీటింగ్ ఎస్ఐపి ల్యాప్టాప్ లో జూమ్ మీటింగ్ కి ఎస్ఐపి లాగిన్ పెట్టకు సంబంధం ఏంటి? ఇప్పుడు నేను జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యాను, నేను ఎస్ఐపి లాగిన్ అవ్వట్లా చూపిస్తున్నా కదా ఎస్ఐపి లాగిన్. సార్. నాకెట్లా వస్తుంది, నీకెందుకు వస్తుంది కదా. అంటే నేను అంత ప్రొఫెషన్ చేస్తాను సార్, మీరంటే వెంటనే మారుస్తారు. ఎందుకు అంటే అన్న, నేను నువ్వు నేను చెప్పినప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయక్కర్లేదు కదా, నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వీడియో చూసుకుని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్ అర్థమైందా? అంతే సార్ అది ఓకే, సరే కనెక్ట్ చేసి చూడు ఒకసారి, నీ స్క్రీన్ షేర్ చేయి ఒక నేను డీటెయిల్స్. కనెక్ట్ చేశాను సార్ తర్వాత కనెక్ట్ చేశాను డీటెయిల్స్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, సరే సార్, తర్వాత చెయ్యి. ఓకేనా? సరే. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు చూసావు కదా ఇది, సార్ నిన్న కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఈసీసీకి S4 అనేది డిఫరెన్స్ ఎస్ఫోర్ అనేది డిఫరెన్స్ చూసుకున్నాం కదా. సో ఇది సార్. కాకుండా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నాము, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, బిటిఎల్ మేనేజ్మెంట్లో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఇంకొక దానిలో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు దాకా మనం ఆర్గనైజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోలే. ఏంటి ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ఆ కంపెనీకి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా. ఆర్కిటెక్చర్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఉంటాయి. సో అట్లా ఇందులో మనకి ఎంఎం ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, గ్లోబల్ ఆర్గనైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవునా? సో ఏమని డిఫైన్ చేస్తారంటే క్లయింట్ అని డిఫైన్ చేస్తారు. సో ద హైయెస్ట్ లెవెల్ వచ్చేసరికి క్లయింట్ అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేనేంటి రిలయన్స్ గ్రూప్ అని ఉన్నాకో, సో రిలయన్స్ గ్రూప్ అనేది ఒక క్లయింట్. ఓకే ఓకే, సో దానిలో రిలయన్స్ ఫ్రెష్ ఉన్నాకో, రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ. ఓకే, రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది ఒక కంపెనీ. ఓకే, అండ్ రిలయన్స్ పెట్రోల్ అని ఉంటాయి, పెట్రోల్ ఉన్నాకో, పెట్రోల్ అనేది ఒక కంపెనీ. ఓకే, రిలయన్స్ డిజిటల్ ఉన్నాకో, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ. ఓకే, అట్లాగే డిఫరెంట్ 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 కైండ్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే కంపెనీ కోడ్స్ అంటారు. వీఆర్ డిఫైనింగ్ లైక్ కంపెనీ కోడ్స్. ఓకే, సో కోడ్ సార్ కంపెనీ కోడ్, ఓకే, కంపెనీ కోడ్, నార్మల్ పేరు మాత్రం ఉంది సార్ కంపెనీ కోడ్ అంటే మనం స్ట్రక్చర్లో డిఫైన్ చేసినప్పుడు ఒక కంపెనీస్లో క్లయింట్లో మనకి కంపెనీ కోడ్స్ ఉంటాయి. అంటే కంపెనీ ఒక కంపెనీలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కంపెనీ కోడ్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక చైర్మన్ అనుకో, చైర్మన్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్ అన్నాను అనుకో, ఓకే, నాకు నా కింద ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి. ఏంటది, ఒకటి రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డిజిటల్, అట్లాగా నాకు నా అండర్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఎంటిటీస్ ఉన్నాయి. సో వాటిని మనం ఎస్ఎప్పిలో ఎలా డిఫైన్ చేస్తామంటే డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అని డిఫైన్ చేస్తాం.
ఓకే, ఎందుకంటే మనం డిఫైన్ చేసినప్పుడు ఓకే మన సిస్టమ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది, నీ నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయని. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే కంపెనీ కోడ్స్ అని డిఫైన్ చేసుకున్నావో, ఓకే కంపెనీ కోడ్ 1, సో నేనేం చేస్తున్నాను ఒక సంథింగ్ లైక్ XYZ అని ఇచ్చాను, లేదంటే 1000 అని ఇచ్చా కోడ్ ఫర్ ఐడెంటిఫికేషన్, కోడ్ 1000 అని ఇచ్చా. ఈ 1000 రిప్రజెంట్ లైక్ రిలయన్స్ ఫ్రెష్. ఓకే, అలాగే నేను రిలయన్స్ కమ్యూనికేషన్ ఇచ్చాను ఇంకో 2000 అని ఇచ్చాను కంపెనీ కోడ్. సో 2000 కంపెనీ కోడ్ రిప్రజెంట్ రిలయన్స్ కమ్యూనికేషన్, అలాగే 3000 ఇచ్చాను. సో 3000 అనేది రిలయన్స్ పెట్రోల్, అట్లా 4000 ఇచ్చాను. సో 4000 అనేది రిలయన్స్ డిజిటల్. సో మనకి సిస్టమ్కి చెప్తున్న కోడ్ లెవెల్లో మనకి ఐడెంటిఫికేషన్ కోసం బాస్, ఓకే ఈ కోడ్లో జరిగాయని కూడా, ఓకే ఈ కంపెనీకి సంబంధించినవి, ఈ కోడ్లో జరిగాయని, ఈ కంపెనీకి సంబంధించినవి, ఈ కోడ్లో అన్నీ కూడా ఈ కంపెనీకి సంబంధించినవి అని చెప్తున్నాం. సో ఇది ఓన్లీ డిజిటల్, ఇది ఓన్లీ నొమరికా ఉండాలంటే నొమరికే అక్కర్లేదు, ఆల్ఫాబెటిక్ ఉండొచ్చు, ఆల్ఫా నొమరిక్ ఉండొచ్చు, నొమరిక్ ఉండొచ్చు. చెప్పు, అంటే 4 డిజిట్స్ మాత్రమే ఉంటుందా ఎవ్రీ కంపెనీకి? కంపెనీ కోడ్ డిఫైన్ చేసిన 4 క్యారెక్టరిస్టిక్స్ అలౌ చేస్తుంది, ఏదైనా డిజిట్స్ కానీ నంబర్స్ కానీ? నంబర్స్ కానీ ఏదైనా సరే 4 డిజిట్స్ అలౌ చేస్తుంది. ఓకే సార్, ఓకే, ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఓకే, ఈ కోడ్కి ఐడెంటిఫికేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్నా, సపోజ్ లెట్స్ సే రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్నా. ఈ రిలయన్స్ కమ్యూనికేషన్లో ఓకే ఐ హ్యావ్ ద మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ ప్లాన్స్, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, సిస్టమ్ చెప్తాను అన్నమాట. ఓకే ఈ 2002 కంపెనీ కోడ్లో, ఓకే ఈ 2000 కంపెనీ కోడ్లో ఐ హ్యావ్ ద మల్టిపుల్ బ్రాంచెస్, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సపోజ్ లెట్స్ సే 10 బ్రాంచెస్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, సో 10 బ్రాంచెస్కి అగైన్ నేనేం చేస్తాను, ప్లాంట్ కోడ్ 1, ప్లాంట్ కోడ్ 2, ప్లాంట్ కోడ్ 3 లాగా అలా డిఫైన్ చేస్తాను. అప్పుడు కూడా ఎట్లా డిఫైన్ చేస్తాను, సపోజ్ నేను ఏం చేస్తాను అంటే 2001 అనేది హైదరాబాద్ బ్రాంచ్ అని చెప్పి పెట్టుకుంటున్నా. ఓకే, ప్లాంట్ అగైన్ 2002, ఓకే ఇది వచ్చేసరికి బెంగళూరు అని చెప్తున్నా. ఓకే, ప్లాంట్ 2003, ఓకే ఇది వచ్చేసరికి ముంబై అని పెడుతున్నాం. ఓకే, ప్లాంట్ 2004, ఓకే ఇది వచ్చేసరికి సంథింగ్ లైక్ వైజాగ్ అని పెడుతున్నాం. సో ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అంటే ఆ లొకేషన్లో ఉన్న బ్రాంచెస్ కానీ, ఇట్ మే బి యూ కెన్ కాల్ లైక్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకోవచ్చు ఒకటి. ఓకే, దాని లేదంటే ఇక్కడ ఉన్న ఇది వచ్చి ప్యాకింగ్ స్టేషన్ కానీ, నువ్వు ఎట్లా కావాలంటే అట్లా, ఎట్లా డిఫైన్ చేసుకుంటే అట్లాగా ప్యాకింగ్ స్టేషను, లేకపోతే ఓకే లేకపోతే యూ కెన్ సే డిపో ప్లాంట్ అను, సో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆ బ్రాంచెస్ని నేను అట్లా డిఫైన్ చేసుకుంటున్నా. సో దానికి నేను సిస్టమ్గా చెప్తున్నా, ఒక 2000 కంపెనీ కోడ్, ఐ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్, దట్ ఈస్ 1 బ్రాంచ్ ఈస్ 2001, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విచ్ ఇస్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, అండ్ 2002 దట్ ఈస్ ఇన్ ద బెంగళూరు, అగైన్ ఇట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ద బెంగళూరు లొకేషన్ అని చెప్పి, అట్లాగా నేను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ బ్రాంచెస్ లో చెప్తున్నా అన్నమాట. ఓకేనా, సో ఓకే వన్ సార్. కంపెనీ కోడ్ అగెన్స్ట్ దట్ మల్టిపుల్ ప్లాంట్స్. ఓకేనా, సో ఒక కంపెనీ కోడ్ లో వన్ కంపెనీ కోడ్ హ్యావింగ్ మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ ప్లాంట్స్ అన్నమాట. మనం ప్లాంట్ అని కాల్ చేస్తాము, మల్టిపుల్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇది మనం ప్లాంట్ అని పిలవచ్చు, లేకపోతే సైట్ అని పిలవచ్చు. ఓకే, ప్లాంట్ అన్న సైట్ అన్న ఒకటే, బ్రాంచెస్ అని కూడా పిలవచ్చు కావాలంటే. ఓకే, సో మన ఎస్ఎపిలో ప్లాంట్ అని ఉంటుంది. ఓకే, అదే ఐఎస్ రిటైల్ అనుకో, రిటైల్ ఇండస్ట్రీలో అయితే సైట్ అని పిలుస్తారు, సైట్ మాస్టర్ అని చెప్పి అంటారు. ఓకేనా, క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, సో నా కంపెనీ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో క్లయింట్ ఉంటుంది, కంపెనీ కూడా ఉంటుంది, ప్లాంట్ ఉంటుంది, అవునా? అట్లా ఇంకేముంటాయి, పర్చేసింగ్ ఆర్గనైజేషన్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి చెప్పా కదా నీకు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్డ్ హ్యాండ్లింగ్ ఆఫ్ పర్చేసింగ్, పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే పర్చేసింగ్ నెగోషియేషన్స్ కానీ. ఓకే, సో ప్రైస్ నెగోషియేషన్స్ కానీ, సప్లయర్స్ ఎవాల్యుయేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. పర్చేసింగ్ ఆర్గనైజ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు నేనేం చేశానంటే, మా బ్రాంచ్లో నేను 2002 కంపెనీ కోడ్లో
కంపెనీ కోడ్లో నాకు నేను ఏం చేశానంటే నాకు ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. దాన్ని నేను ఎట్లా డిఫైన్ చేసుకున్నాను అంటే 2010 అని డిఫైన్ చేసుకున్నాను. 2010 రిప్రజెంట్ డొమెస్టిక్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, డొమెస్టిక్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అని డిఫైన్ చేసుకున్నాను. 2022లో నేను ఏం చేశాను, ఇంపోర్ట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అని డిఫైన్ చేసుకున్నాను. ఓకే, 2030లో ఏం డిఫైన్ చేశాను నేను, షేర్ సర్వీస్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ఓకే, అట్లాగా డిఫైన్గా నేను చేసుకున్నాను. నా ప్రాసెస్ ప్రకారం నేను డిఫరెంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ని డిఫైన్ చేస్తున్నాను. సో అగైన్ మనం డిపెండ్స్ అన్నమాట, అగైన్ మన క్లయింట్ ఎట్లా కావాలనుకుంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే నా కంపెనీ కోడ్లో నేను ఎట్లా డిఫైన్ చేసుకున్నాను, ఏంటి డొమెస్టిక్ అంటే డొమెస్టిక్లో ఏదైతే ప్రొడక్ట్ మనం కొంటామో ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఏదైనా సరే ప్రైస్ నెగోసియేషన్ అని డిసిషన్స్ కానీ, లేకపోతే సప్లయర్స్ ఓకే డిసిషన్ కానీ, సప్లయర్ ప్రైస్ నెగోసియేషన్ కానీ, ఓకే ఎవాల్యుయేషన్ కానీ అన్ని కూడా ఇది చేస్తారు డొమెస్టిక్. ఓకే, అదే ఇంపోర్ట్ అనుకో అబ్రాడ్ బయట నుంచి కొనుక్కొచ్చే వాళ్ళు ఆ సప్లయర్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేస్తారు, సర్వీసెస్కి సంబంధించి ఇది చేస్తారు. సో అట్లాగే నేను డిఫైన్ చేసుకున్నాను పర్చేసింగ్ ఆర్గనైజేషన్. అర్థమైనా అర్థమైంది సార్. సార్? ఇది డిపెండ్స్, మళ్ళీ క్లయింట్ నాకు ఇట్లా డొమెస్టిక్ ఇంపోర్ట్ అట్లా కాదు. నాకు నేనేం చేస్తానంటే ఇండివిజువల్ ప్లాంట్ లెవెల్ అంటే హైదరాబాద్కి ఒక బ్రాంచ్ ఉంది కదా, ఆ బ్రాంచ్కి నేను ఒక ఆర్గనైజేషన్ పీపుల్ పెట్టి వాళ్ళు పర్చేసింగ్ పీపుల్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అట్లాగా బెంగళూరు బ్రాంచ్కి సపరేట్గా అట్లా అనుకున్నా అట్లా కూడా డిఫైన్ చేసుకోవచ్చు నువ్వు, డిపెండ్స్. లేదంటే బ్రాండ్ వైజ్గా నాకు 10 బ్రాండ్స్ ఉన్నాయి, 10 బ్రాండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు పర్చేసింగ్ పీపుల్ తీసుకుంటారంటే యూ కెన్ డిఫైన్ లైక్ దట్. ఓకేనా సార్? అట్లాగైనా డిఫైన్ చేసుకోవచ్చు, డిపెండ్స్ క్లయింట్ ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళు ఈ అగ్రిమెంట్స్ కానీ ప్రైస్ నెగోసియేషన్స్ కానీ హై లెవెల్ ఆల్ డిస్కషన్ వాళ్ళు చేస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్, క్లియరా? లేదు సార్. ఓకే. సో నువ్వు 2000 కంపెనీ కోడ్ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు దాకా క్లయింట్ వచ్చింది, ఓకే కంపెనీ కోడ్ వచ్చింది, ఓకే తర్వాత ప్లాంట్ వచ్చింది, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ వచ్చింది, అవునా? సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి చెప్పు, అంతేనా ఇంకేమైనా వచ్చినాయా? నో సార్, లేదు కదా. ఓకే, సో పర్చేసింగ్ గ్రూప్, సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటంటే ఓకే ఇది ఒక ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే హై లెవెల్లో పర్చేసింగ్ డిస్కషన్స్ కానీ డిసిషన్స్ కానీ అన్ని తీసుకుంటారు. గ్రూప్ పర్చేసింగ్ గ్రూప్ ఏంటంటే ఇండివిజువల్ పర్సన్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఇండివిజువల్ పర్సన్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఓకే ఓకే హూ హ్యాండిల్స్ ద ఓకే పర్టికులర్ ప్రొక్యూర్మెంట్. ఓకే, పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ ఒక ప్యూర్ ఇచ్చేస్తా ఒక మెటీరియల్కి, సో ఆ పర్చేస్ ఆర్డర్ కి హీ ద కాంటాక్ట్ పర్సన్ అనమాట. నువ్వు ఎప్పుడైనా అప్రోచ్ కావాలంటే హీ యూ కెన్ అప్రోచ్ టు దట్ పర్సన్ ఫర్ ఎనీ డిస్కషన్, అంటే ఏంటి ఎక్కడ పంపించాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు పర్చేసింగ్ గ్రూప్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఓకే, సో పర్చేసింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఆ పర్చేసింగ్ యాక్టివిటీస్ హీ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకేనా? క్లియరా? లేదు సార్. ఓకే, సో క్లయింట్ కంపెనీ కోడ్ ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్. సో ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అడిగితే ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎం ఆర్గనైజ్ స్ట్రక్చర్ అడిగితే యూ హ్యావ్ టు డిఫైన్ లైక్ క్లయింట్ కంపెనీ కోడ్ ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్ అని చెప్పి చెప్పాలి, అవునా? ఓకే సార్. ఓకేనా? సో ఇది కాకుండా మీకు వేరే మాడ్యూల్స్లో కూడా వేరే ఏరియాస్లో కూడా ఎవరికి వాళ్ళకి ఉంటాయి కదా, అన్ని ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి స్ట్రక్చర్ ఉంటుంది అర్నింగ్ స్ట్రక్చర్, అట్లాగే PFI వాళ్ళకి వాళ్ళకి అర్నింగ్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి అలా. సో దీనిలో కొన్ని ఏంటంటే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఓకే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజను, ఓకే తర్వాత వచ్చి కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఓకే ఇట్లాగా కంట్రోలింగ్ ఏరియాస్, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా అదర్ ఏరియాస్ అన్నమాట, వాటి మనకు సంబంధం లేదు. ఓకే, సో ఓకే. కాస్ట్ కంట్రోలింగ్ ఇది, ఓకే సో ఇది మాత్రం ఇవి వేరే వాళ్ళు అన్నమాట, సేల్స్ సంబంధించిన సేల్స్ కి. మన ఎంఎంలో మాత్రం మన ఎంఎం ఆర్గనైజ్ స్ట్రక్చర్ అడిగితే మాట క్లయింట్ కంపెనీ కోడ్ ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్. సో మనం ఒక డయాగ్రామ్ వేసుకున్నాము అట్లా అర్థం చేసుకోవడానికి.
సో హైయెస్ట్ లెవెల్లో మనం క్లయింట్ ఉంటారని చెప్పారు కదా. సో నేనేం చేస్తున్నా అంటే ఒక హైయెస్ట్ లెవెల్లో ఒక క్లయింట్ ఎంటర్ చేస్తున్నాను. సపోజ్ ఏంటంటే నేను టాటా గ్రూప్ వేస్తున్నాను, టాటా గ్రూప్. ఓకే, ఈ టాటా గ్రూప్ అండర్లో ఏముంటాయంటే, ఓకే టాటా గ్రూప్ అండర్లో ఏముంటాయి, ఓకే సో అగైన్ మళ్ళీ ఏముంటాయంటే ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్నాకో ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఒక కంపెనీ కూడా, ఇక్కడ ఒక కంపెనీ కూడా ఉంది, ఓకే అట్లాగే ఇంకో కంపెనీ కూడా, ఇక్కడ ఒక కంపెనీ కూడా ఉంది, ఇక్కడ ఒక కంపెనీ కూడా ఉంది, అవునా. సో టాటా గ్రూప్లో ఏం కంపెనీ కూడా ఉన్నాయి, ఓకే టాటా కమ్యూనికేషన్ అవుతుంది, టాటా కమ్యూనికేషన్ ఉంది, ఓకే అట్లాగే టాటా టాటా స్టీల్ అని అవుతుంది, టాటా స్టీల్ ఉంది కదా, ఎస్ ఓకే సార్. టాటా కమ్యూనికేషన్, టాటా స్టీలు, ఇంకా టాటా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్యూనికేషన్, టాటా ఐటీ, ఐటీ సొల్యూషన్ అనుకో టీ. ఓకే సో ఎస్ సార్. ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో అందర్ గ్రూప్లో అందర్ క్లయింట్కి ఒక ఇదో కంపెనీ కోడ్, ఇదో కంపెనీ కోడ్, ఇదొక కంపెనీ కోడ్. మళ్ళీ ఇదేమవుతుంది, ఓకే దీని కింద మళ్ళీ ఈ కంపెనీ కోడ్లో మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి, అవునా. కంపెనీ కోడ్లో మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి కానీ, ఓకే సో ఇక్కడ ఒక అగైన్ ఇక్కడ ఏమంటాయి, మళ్ళీ ఒక ప్లాంట్ ఇందులో ఒక ప్లాంట్ ఉంటుంది, ఒక అందులో ఒక ప్లాంట్ ఉంటుంది. సో అట్లా ఒక 10 ప్లాంట్లో ఉండొచ్చు, ఎన్ని ప్లాంట్లు కావాలంటే అన్ని ప్లాంట్లో ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ప్రాసెస్ అన్నమాట. వాళ్ళకి ఎన్ని ఉంటాయి అన్ని ప్లాంట్స్. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, ఓకే ఇందులో ఒక ప్లాంట్ ఉంది, ఇదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకో, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైదరాబాద్లో ఉంది, ఓకే ఇది ఒక డిపో బ్రాంచ్ అనుకో, ఈ డిపో బ్రాంచ్ బెంగళూరులో ఉంది, ఓకే. సో అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఒక కంపెనీ కోడ్, కంపెనీలో కంపెనీ ఒక కంపెనీ కంపెనీలో కంపెనీ కోడ్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే ఒక్క నిమిషం కాల్ వస్తుంది. ఓకే సో ఒక కంపెనీ కంపెనీలో కంపెనీ కోడ్ ప్లాన్స్ ఉంటాయి, ఓకే. సో అట్లాగా పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది నేను చెప్పాను కదా, ఇది ఒక దానిలో ఉండదు, దీనికి ఒక కనెక్ట్ అయ్యి ఉంటుంది. దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఎక్కడైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు పర్చేసింగ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఓకే ఎందుకు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్, ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ కంపెనీ కోడ్లో అన్ని ప్లాంట్స్కి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ప్లాంట్ వైజ్గా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు నేను కంపెనీ కోడ్ లెవెల్లో డిఫైన్ చేశాను అనుకో ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్కి అసైన్ అయింది కాబట్టి ఈ కంపెనీ కోడ్లో ఏం ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే ఏదైనా డిస్కషన్ రావాలంటే, ఏదైనా అగ్రిమెంట్ డిస్కస్ చేయాలంటే దే కెన్ డిస్కస్ ఇన్ ద గ్లోబల్, అంటే ఆ కంపెనీ కోడ్ లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు. అప్పుడే వాళ్ళు అదే అన్నిటికీ అన్ని ప్లాంట్స్కి వర్తిస్తారు. ఓకే అంటే నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా ప్లాంట్ వైజ్గా తీసుకున్నా, ఇండివిజువల్గా ప్లాంట్ వైజ్గా తీసుకున్నా అంటే ఏంటి, ఈ హైదరాబాద్ బ్రాంచ్ ఒక్కడానికి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటి, వీళ్ళు ఈ బ్రాంచ్ ఒక్కడానికి ఏదైనా డిసిషన్ ఉంటే తీసుకోగలరు. ఓకేనా, ఓకే సార్. లేరా అర్థమైందా, ఎస్ అర్థం కాలేదు. అంతే సార్. ఓకే సో అది ఇట్లా హైదరాబాద్ బెంగళూరు. సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది కనెక్టెడ్ టు కంపెనీ కోడ్ అనేది కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ కెన్ బి కనెక్టెడ్ టు ప్లాంట్, ప్లాంట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఓకే సార్. అలాగే అలాగే పర్చేసింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే పర్చేసింగ్ గ్రూప్స్ చెప్పాను కదా, పర్చేసింగ్ గ్రూప్స్ అని. ఈ పర్చేసింగ్ గ్రూప్ కూడా ఇండివిజువల్ మెంబర్స్ అన్నమాట, ఇండివిజువల్ టీమ్ మెంబర్స్ అంటే ఇండివిజువల్గా ఉండొచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్, గ్రూప్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే వాళ్ళు ఏం చేస్తారు, ఆ నువ్వు దేనికైతే డిఫైన్ చేస్తున్నావో, అంటే నువ్వు ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కానీ, ఒక కాంట్రాక్ట్ కానీ, ఒక సారీ ఒక పర్చేస్ ఆర్డర్ కానీ, ఒక కాంట్రాక్ట్ కానీ, ఏదైనా ఒక అగ్రిమెంట్స్ కానీ, పర్చేస్ రిక్వెస్ట్ కానీ రైట్ చేసినప్పుడు ఆ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో, ఆ
డాక్యుమెంట్ కి, ఆ ప్రొక్యూర్మెంట్ దేనికి ఏదైతే కొనాలనుకున్నావు దానికి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళని మనం ఇండివిజువల్గా తీసుకుంటాం. సో వీళ్ళు ఏంటి, జనరల్గా కాంటాక్ట్ పర్సన్స్ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాము. అది ఏం జరుగుతుందంటే సప్లయర్కి ఇన్ఫర్మేషన్ అన్నమాట, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్సన్. అంటే నేనేం చేశాను, ఇవాళ పీఓ ఒకటి క్రియేట్ చేశాను, లెట్స్ సే ఒక పీఓ క్రియేట్ చేశాను. పీఓ దేని క్రియేట్ చేశాను, కాటన్ బాక్సెస్ క్రియేట్ చేశాను. ఓకే, సో కాటన్ బాక్సెస్కి క్రియేట్ చేశాను, 10 పీసెస్ అన్నాడు, 10 పీసెస్ అని చెప్పి ఆర్డర్ పెట్టాను నేను సప్లయర్కి. ఓకే, సో సప్లయర్కి పెట్టే సప్లయర్కి డౌట్ వచ్చింది, ఇట్లా ఒక ఏదో ఒక జస్ట్ క్యూరీ అడగాలనుకున్నాడు. ఎవరిని కాంటాక్ట్ అవుతాడు, హీ విల్ బి కాంటాక్టింగ్ టు పర్చేసింగ్ గ్రూప్. సో ఆ పర్చేసింగ్ గ్రూప్ ఎక్కడ డిఫైన్ చేస్తాము, ఈ పీఓలో మనం ఇన్ఫామ్ చేస్తాము, ఓకే హీ ద కాంటాక్ట్ పర్సన్ ఫర్ దిస్ ప్రొక్యూర్మెంట్ దిస్ పర్చే ఆర్డర్, హీ ద కాంటాక్ట్ పర్సన్ అని చెప్పి ఒక పర్సన్. సో సపోజ్ రాజు అని ఉన్నాడు అనుకో, రాజు నేను డిఫైన్ చేశామట, రాజు హీ ద ఫోన్ నెంబర్ ఇస్ సంథింగ్ సంథింగ్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నా, అట్లా మెయిల్ ఐడి మెయింటైన్ చేశాను. సో సప్లయర్ హీ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్సన్. ఓకే, సో ఈ పర్చేసింగ్ గ్రూప్ అనేది ఇండివిజువల్ పర్సన్ అన్నమాట. సో దేనికి అసైన్ చేసి ఉండరు, ఈ ఇండివిజువల్ పర్సన్ వచ్చి హీ విల్ బి అలాటింగ్ టు దట్ వర్క్, దట్ పర్చే ఆర్డర్స్. ఓకే, అగ్రిమెంట్ అవన్నీ పర్చే ఆర్డర్ అవన్నీ దాని వరకు, లేకపోతే మెటీరియల్, ఒక మెటీరియల్ ఉన్నాక ఆ మెటీరియల్కి ఆ పర్చేసింగ్ గ్రూప్ అని చెప్పి, ఓకేనా, అట్లా డిఫైన్ చేసుకోండి. క్లియరా? Yes, sir. సో ఆ మెటీరియల్కి ఏమైనా డౌట్ వచ్చిందనుకో ఆ పర్సన్ని మనం కాంటాక్ట్ అవ్వచ్చు అట్లా అన్నమాట. ఓకేనా, క్లియర్? Yes, sir. సో దిస్ పర్చేసింగ్ గ్రూప్ ఓన్లీ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ పర్చేసింగ్ కే, సేల్స్కి సంబంధం లేదైనా. మళ్ళీ Okay. సేల్స్ కి సేల్స్ పీపుల్ వేరే ఉంటారు, సేల్స్ గ్రూప్ సేల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వేరేగా ఉంటారు. ఓకేనా, క్లియర్? SD team అవ్వాలా సార్ సేల్స్ గ్రూప్ కి అది అది ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, ఇది ఓకే ఎంఎం సార్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే సార్ సో ఇది అన్నమాట మనం ఆర్గనైజ్ స్ట్రక్చర్ అడిగితే మాట, క్లయింట్ కమ్యూనికోడ్ ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్ అని చెప్పాలి. ఓకే, సో ఓకే సార్ స్టోరేజ్ లొకేషన్ వచ్చి మనకి ఇట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్, ఇట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్ ఎలిమెంట్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్ ఎలిమెంట్ ఎందుకంటే, ఓకే ఆర్గనైజ్ ఎలిమెంట్ ఎందుకంటే స్టోరేజ్ లొకేషన్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఒక ప్లాంట్లో డిఫైన్ చేస్తాం. స్టోరేజ్ లొకేషన్ అనేది ఒక ప్లాంట్లో డిఫైన్. స్టోరేజ్ లొకేషన్ అనేది మనం ప్లాంట్లో డిఫైన్ చేస్తాం, అండర్ ప్లాంట్లో ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయని చెప్పి డిఫైన్ చేస్తున్నాం, అవునా? సో అండర్ ప్లాంట్లో ఇట్స్ లొకేషన్ని డివైడ్ చేస్తున్నాం, అంటే ఒక ప్లాంట్లో ఈ ఏరియా వచ్చి ఇది రా మెటీరియల్స్ స్టోర్ చేయడానికి, ఈ ఏరియా వచ్చి ప్యాకింగ్ స్టోర్ చేయడానికి, ఈ ఏరియా ఇలా అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఏమవుద్ది అంటే, ఓకే అండర్ ప్లాంట్ లో స్టోర్ లొకేషన్ వస్తుంది. సో ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజ్ ఎలిమెంట్, ఎంఎం ఆర్గనైజ్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ద అండర్, వి ఆర్ మెయింటైనింగ్ ద వన్ ఏరియా, స్మాల్ ఏరియా మనం డిఫైన్ చేసుకుంటున్నాం అంటే. అంటే ఓకేనా, స్టోరేజ్ ప్లాంట్ కిందకి వస్తారా? ప్లాంట్ లోని డిఫైన్ చేస్తాం ఓకే సార్ సపరేట్ కాదు, ఇది ఒక ప్లాంట్ లో ఏ స్టోర్ లొకేషన్స్ ఉన్నాయి అని డిఫైన్ చేసుకుంటాం. సపోజ్ నేను అన్నా మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉన్నాకో, మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్, ఓకే నేను ఒక స్టోర్ లొకేషన్ డిఫైన్ చేసుకోవాలంటే మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లో అండర్ దిస్ వన్ నాకు రా మెటీరియల్ స్టోర్ లొకేషన్ ఉంది, రా మెటీరియల్ స్టోర్ లొకేషన్ ఉంది, అట్లాగే నాకు డేంజరస్ ప్రొడక్ట్స్ స్టోర్ లొకేషన్ ఉంది, డేంజరస్ సేఫ్టీ మెటీరియల్స్ ఉంటారు కదా, సేఫ్టీ మెటీరియల్స్ ఆ మెటీరియల్స్ ఒక స్టోర్ లొకేషన్ సపరేట్గా ఉంది, అట్లాగే ప్రొడక్షన్ స్టోర్ లొకేషన్ ఒక సపరేట్గా ఉంది, అట్లాగే నేను మల్టిపుల్ స్టోర్ లొకేషన్ డిఫైన్ చేసుకుంటున్నా నా ప్లాంట్ లో, ఒక ప్లాంట్ లో ఆ ఒక ప్లాంట్ లో డిఫైన్ చేసుకుంటున్నా. సో ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ద అండర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఓకేనా, క్లియరా? సో అందుకనే మన స్టోర్ లొకేషన్ ని మనం ఆర్గనైజేషన్ ఎలిమెంట్ కింద తీసుకోము, ఇట్స్ ద సపరేట్. ఓకేనా, ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోర్ లొకేషన్. ఓకే, క్లియరా? ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎలిమెంట్. ఓకేనా, సో మనం ఒక కంపెనీ డిఫైన్ చేసుకోవాలంటే అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జనరల్గా ఏం కావాలి, మనకు ఒక పేరు కావాలి, ఆ పేరుకి ఒక రిజిస్ట్రేషన్ కావాలి, దానిలో కంపెనీ కోడ్స్ ఉండాలి, ఆ కంపెనీ కోడ్స్కి రిజిస్ట్రేషన్స్ ఉండాలి, దాన్ని మళ్ళీ బుక్ ఎంట్రీస్ మెయింటైన్ చేయాలి, ఓకే దానిలో కాల్ సెంటర్స్ మెయింటైన్ చేయాలి, ప్రొఫెషన్ సెంటర్ మెయింటైన్ చేయాలి, ప్లాన్స్ డిఫైన్ చేయాలి, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేయాలి, పర్చేసింగ్ గ్రూప్స్ డిఫైన్ చేయాలి, సేల్స్ ఆర్గనైజేషన్స్, సేల్స్ గ్రూప్స్, ఓకే హెచ్ఆర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫైన్ చేసుకోవాలి.
అప్పుడే అది అంటే కూడా గ్లోబల్ స్ట్రక్చర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకేనా, క్లియరా? క్లియర్ సార్. సో దానిలో MMO వరకు వచ్చి ఏంటంటే ఇట్స్ అ స్మాల్ పార్ట్ దట్ ఈస్ కాల్డ్ దీస్ ఆర్ ద కంపెనీ గౌడ్ ప్లాంట్ కంపెనీ గౌడ్ ప్లాంట్ పర్చేస్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్ MMO ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా, క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో ఇది ఇది ఒకటి కావాలి. ఎందుకు ఈ మనకి ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ కావాలా కంపల్సరిగా? ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ కావాలా? ఆర్గనైజ్ స్ట్రక్చర్ కావాలా మనకి? స్ట్రక్చర్ కావాలి కదా సార్. కావాలి కదా. మరి నువ్వు ఎట్లా దేనికి ఎవరికి ఆర్డర్ ఇస్తావు, దేనిలో ఆర్డర్ ఇస్తావు, దేనికైనా ఆర్డర్ ఇస్తావు? నీకు ఒక ప్లాంట్ ఉంటే, ఒక ఏరియా ఉంటే, ఒక లొకేషన్ ఉంటే అక్కడికి ఆర్డర్ చెప్పగలవు కదా. ఎస్ సార్ సో అట్లాగా, సో నీకు ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుని ఫస్ట్ నీ బిజినెస్ స్టార్ట్ చేస్తే దెన్ స్టార్టింగ్ ఆర్డర్స్, కస్టమర్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ ఇట్లాగా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఓకే సార్. సో అదర్ దాన్ దిస్ వన్ షిప్పింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. షిప్పింగ్ పాయింట్ లో ఎస్టీ ప్రాసెస్ అన్నమాట. షిప్పింగ్ పాయింట్ అంటే ఎప్పుడైతే కస్టమర్ డెలివరీస్ బయటకు వెళ్తాయో, అంటే డెలివరీస్ వెళ్తాయి కదా, షిప్పింగ్ పాయింట్ ఎక్కడి నుంచి, షిప్పింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఓకే, డెలివరీ కస్టమర్ డెలివరీ వెళ్తారో ఆ షిప్పింగ్ పాయింట్ అంటారు దాన్ని. అంటే ఓకే, వెండర్ షిప్మెంట్ లొకేషన్ సార్? షిప్మెంట్ షిప్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? షిప్మెంట్ వెండర్ అంటే లొకేషన్ వెండర్ లొకేషన్ కాదు కదా, షిప్మెంట్ రీచ్ అయ్యేది కాదు, షిప్మెంట్ స్టార్టింగ్ పాయింట్. మనకి షిప్పింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి సపోజ్ సార్. నా కంపెనీలో షిప్పింగ్ పాయింట్ ఏంటి, సపోజ్ నేను ఓ ట్రాన్స్పోర్ట్ ఉంది, నా నియరెస్ట్ ఒక లొకేషన్ నుంచి నేను షిప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఓకే అదే నాకు సపోజ్ లెట్స్ షిప్స్ లో పంపిస్తున్నాను, షిప్పింగ్ పాయింట్ వచ్చే షిప్ యార్డ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అట్లాగా. ఓకే, అట్లాగా అన్నమాట. ఓకే, ఆ షిప్పింగ్ పాయింట్స్ ని డిఫైన్ చేసుకుంటారు. అది కంప్లీట్లీ ఎస్టీ అన్నమాట, డిస్పాచింగ్ కోసమే షిప్పింగ్ పాయింట్ డిఫైన్ చేస్తారు. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు గోడ్స్ బయటకు వెళ్ళినప్పుడు షిప్పింగ్ పాయింట్ డిఫైన్ చేసుకుంటారు. ఓకే, అది ఒక పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎలిమెంట్ ఎస్టీలో. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో మనకు గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా ఉంటుంది అంటే, ఓకే, యూ మస్ట్ బీ నో అబౌట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్. ఓకే, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ అనుకుని ఆర్గనైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత ఆర్గనైజ్ స్ట్రక్చర్ కి కనెక్టివిటీస్ అంటే అన్ని ప్రొసీజర్, మెటీరియల్ మేనేజ్మెంట్ ప్రొసీజర్, ఎస్టీ ప్రొసీజర్స్, పీపీ ప్రొసీజర్స్, పిఎం ప్రొసీజర్స్, పిఎం ప్రొసీజర్స్ ఇట్లా ఏం ప్రొసీజర్స్ కావాలో ఆ ప్రొసీజర్స్ అన్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటారు. జనరల్ గా చేసుకున్న తర్వాత మాస్టర్ డేటాస్ క్రియేట్ చేస్తారు. మాస్టర్ డేటాస్ క్రియేట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇది జనరల్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ప్రాజెక్ట్ ఏంటి, ఫస్ట్ మీ యొక్క ఆర్గనైజ్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసుకోవాలి అన్ని ఏరియాస్ లోంచి. అట్లాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా నుంచి ఏ కాన్ఫిగరేషన్ కావాలి, ఏ టైప్ ఆఫ్ డిఫినేషన్స్ కావాలి అన్ని డిఫైన్ చేసుకుని తర్వాత మాస్టర్ డేటాస్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ యూజర్స్ కి ఇస్తారన్నమాట ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. ఓకే, ఇవన్నీ ఉంటేనే యూ కెన్ డూ ద ట్రాన్సాక్షన్స్. ఓకేనా, క్లియరా? ఓకే సార్. ఎందుకంటే నీకు ప్లాంట్ లేదు, దేనిలో ప్లాంట్ లేకపోతే నువ్వు ట్రాన్సాక్షన్ ఎక్కడ చేస్తావు, ఏ ప్లాంట్ నుంచి చేస్తావు తెలియదు కదా. సో ముందు ఆర్గనైజ్ స్ట్రక్చర్ కావాలి. ఓకే, సో మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి నేను ఆ ఆర్గనైజ్ ఏదైతే ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి నేను మెటీరియల్ మేనేజ్మెంట్ అలౌ చేయాలి, దానికి ఒక కనెక్టివిటీస్ ఇవ్వాలి. అంటే సపోజ్ నేను కండిషన్స్ ఇవ్వాలి దానికి, ఇది ఈ ప్రొసీజర్ వరకు వాడ పనిచేయాలి, ఈ ప్రొసీజర్ వరకు పనిచేయకూడదు అని చెప్పి కొన్ని చెప్పాలి కండిషన్స్. అప్పుడు ఆ సిస్టమ్ దాని ప్రకారం అది అలౌ చేస్తుంది కదా. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చరు తర్వాత కాన్ఫిగరేషన్. ఓకే, సో ఆర్గనైజ్ స్ట్రక్చర్ కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. ఓకేనా, కాన్ఫిగరేషన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ ఏమవుద్ది, ఆర్గనైజ్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, తర్వాత ఇంకేం వస్తాయి, ఆర్గనైజ్ స్ట్రక్చర్ వస్తుంది, తర్వాత వచ్చి అసైన్మెంట్స్ వస్తాయి. అసైన్మెంట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్స్. ఓకే, తర్వాత వచ్చేసరికి ఓకే మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెటీరియల్ మాస్టర్ ఏదైతే కావాలో ఆ మెటీరియల్ మాస్టర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, తర్వాత వెండర్ మాస్టర్ రికార్డ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ వస్తుంది. సార్ యా చెప్పు. ఓకే సార్. సో కాన్ఫిగరేషన్ చేస్తాము, కాన్ఫిగరేషన్ ఏమొస్తాయి, ఆర్గనైజ్ స్ట్రక్చర్, తర్వాత ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ కి ప్లాంట్ కి అసైన్మెంట్,
కంపెనీ కోడ్ కి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ప్లాంట్ కి అసైన్మెంట్స్, ఇలా అసైన్మెంట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే నాకేం తెలుసు, క్లయింట్ మన సిస్టమ్ ఎలా తెలుస్తుంది, ఈ కంపెనీ కోడ్ ఈ ప్లాంట్ కి సంబంధించింది, ఈ ప్లాంట్ ఈ కంపెనీ కోడ్ సంబంధించిందని. సో డిఫైన్ చేసుకోవాలి, డిఫైన్ చేసి అసైన్మెంట్ చేయాలి. సో అది తర్వాత మెటీరియల్ మాస్టర్, నేను చెప్పాను కదా మాస్టర్ డేటాస్ ఉన్నాయి కొన్ని అని చెప్పి, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, ఇన్ఫో రికార్డు, ఎస్ సార్, సోర్స్ లిస్ట్ అని చెప్పి వాటికి అన్నిటికీ కాన్ఫిగరేషన్ చేయాలి కదా. అంటే ఏ మెటీరియల్ క్రియేట్ చేయాలి, ఏ మెటీరియల్ క్రియేట్ చేయకూడదు, ఈ మెటీరియల్ క్వాంటిటీకి సంబంధించిందా లేకపోతే వాల్యుబుల్ సంబంధించిందా, క్వాంటిటీ వాల్యుబుల్ సంబంధించిందా, ఈ ప్లాంట్లో ఎట్లా వర్క్ అవుతుంది అని చేయాలి కదా. సో కాన్ఫిగరేషన్ వచ్చి వెండరు, మెటీరియల్, ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్, ఓకే. సో ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్ అన్నిటిని కూడా మనం అగైన్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే ఏంటి, పర్చేస్ రిక్వజేషన్ ఉందంటే పర్చేస్ రిక్వజేషన్ కి కాన్ఫిగరేషన్ చేయాలి, పిఓ కాన్ఫిగరేషన్ చేయాలి, అగ్రిమెంట్స్ ఉన్నాయి అగ్రిమెంట్స్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఎఫ్ఐసిఓ అండ్ ఎంఎం ఇంటిగ్రేషన్ ఉందనుకో ఎంఎం దానికి కాన్ఫిగరేషన్ చేయాలి. ఇట్లాగ అన్నిటికి కాన్ఫిగరేషన్ చేసుకుని రావాలి. ఈ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు, ఈ కాన్ఫిగరేషన్ ప్రకారము, ఓకే, నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసావో ఆ కాన్ఫిగరేషన్ ప్రకారం నెక్స్ట్ నేను మాస్టర్ డేటాస్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో మాస్టర్ డేటా అనేది ఓకే, ఇట్ ఈజ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అన్నమాట. సో ఇక్కడ నీకు ఒకటి అర్థం చేసుకోవాలి, రెండు స్క్రీన్లు ఉంటాయి, ఒకటి బ్యాక్ ఎండ్ స్క్రీన్, ఒకటి ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఏంటంటే యూజర్, మన ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ఎండ్ యూజర్స్ పెర్ఫామ్ చేసేదన్నమాట, ఓకే, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. అదే బ్యాక్ ఎండ్ స్క్రీన్ ఏంటంటే మనం, మన ఎస్ఏపి కన్సల్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అది వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాన్ఫిగరేషన్ చేయడానికి, ఓకే. సో కన్సల్టెంట్స్ కి, టెక్నికల్ కన్సల్టెంట్ అవ్వని, ఫంక్షనల్ కన్సల్టెంట్ అవ్వని, ఎవరైనా అవ్వని వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఓకే ఇండివిజువల్స్ కు సార్. ఉండేది ఏంటి, ఇండివిజువల్స్ కు ఉండేది ఏంటంటే ట్రాన్సాక్షన్ చేయడం, అంటే పిఓ క్రియేట్ చేయడం, పిఆర్ క్రియేట్ చేయడం, ఈ వరకే ట్రాన్సాక్షన్స్, ఈ ఏదైతే సేల్స్ ఆర్డర్, కస్టమర్ ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వరకే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, ఓకే. మాస్టర్ డేటా ఉందనుకో, మాస్టర్ డేటాకి కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే మాస్టర్ డేటా టీమ్ సపరేట్గా ఉంటుంది, ఎండిఎం టీమ్ అంటారు, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్, వాళ్ళు చేస్తారు, ఓకే. లేదంటే కన్సల్టెంట్ కూడా యాక్సెస్ ఉంటాయి, వాళ్ళు కూడా చేస్తారు, ఓకే, క్లియరా. క్లియర్ సార్. సో మనకి మాడ్యూల్స్ చెప్పా కదా, మాడ్యూల్స్ మనకి ఎంఎంఓ, పిపి, క్యూ, ఎంఎంఓ, పిపి, ఎస్టి, ఎఫ్ఐసిఓ, ఓకే, క్యూఎంఓ, అట్లాగా చాలా ఉంటాయని చెప్పాను కదా. దాంతోపాటు మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అని కూడా ఉంటుంది, ఎండిఎం టీమ్. ఎండిఎం టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్ డేటాకు సంబంధించి తీసుకుంటారు. అంటే చాలా మాస్టర్ డేటాస్ ఉంటాయి కదా, మనం ఎంఎంలో చూస్తేనే 7 ఉన్నాయి, ఇంకా ఎస్టీలోని, పిపిలోని, క్యూఎంలోని, ఎఫ్ఐసిఓలోని, సిఓలోని వాళ్ళని చూసుకుంటే చాలా ఉంటాయి కదా. సో ఈ ఎండిఎం టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్ డేటాకు సంబంధించి అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు, ఓకేనా, ఓకే సార్, ఓకే, క్లియరా. ఇప్పుడు మనకి ప్లీజ్. ఒక ఒక ఐడియా వచ్చిందా, నీకు ఒక ఐడియా వచ్చింది ఎస్ఏపి గురించి ఎస్ ఎట్లా సార్. వర్కౌతుందా. సో ఎస్ఏపిలో వచ్చేసరికి మనకి ఓకే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, నీవు నువ్వు నువ్వు ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు, ఓకే, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఓకే నేను స్టార్టింగ్ చెప్తాను, ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు, ఓకే, నేను ఒక కంపెనీ, సర్వీస్ కంపెనీ, మన జనరల్గా సర్వీస్ కంపెనీ అంటారు. సో సర్వీస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సర్వీస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఐటీ కంపెనీ అంటే సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఇలా కంపెనీస్కి, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇట్లా ఎవరికైతే ఎస్ఏపి కంపెనీ సపోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ చేస్తారు. సో ఎట్లాగ ఇప్పుడు మన టెక్ మహేంద్ర, ఐబిఎమ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలాగ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఏపి సపోర్ట్ ఇస్తారన్నమాట క్లయింట్స్కి, ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే సర్వీస్ కంపెనీస్ అన్నమాట, అవన్నీ కూడా సర్వీస్ కంపెనీస్ అన్నమాట. సో ఈ సర్వీస్ కంపెనీస్లో ఎట్లా ఉంటుందంటే, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటారు కదా, ఎంప్లాయీస్కి ఆఫర్ వచ్చిన తర్వాత, ఎంప్లాయీ ఆన్ బోర్డ్ అయిన తర్వాత ఎంప్లాయీకి ఒక ప్రాజెక్ట్ అలాట్ చేస్తారు, ఓకే, ప్రాజెక్ట్ అని అలాట్ చేస్తారు, ప్రాజెక్ట్ అవని లేకపోతే క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తారు, క్లయింట్ అలాట్ చేస్తారు, ఓకే, క్లయింట్ అలాట్మెంట్, ఓకే. సో ఈ క్లయింట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, సపోజ్ లెట్స్ సే నాకు ఒక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, సపోజ్ లెట్స్ సే టాటా స్టీల్ అనుకో, టాటా స్టీల్ అనేది ఒక మా క్లయింట్, లెట్స్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ అనేది మా క్లయింట్, ఈ టాటా స్టీల్ క్లయింట్కి నేను నన్ను అసైన్ చేశారు. సో అసైన్ చేసిన తర్వాత నీ వర్క్ ఏంటి అక్కడ,
ఓకే, యాజ్ ఏ కన్సల్టెంట్ రోల్ కింద నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వేమిటి, ఓకే జూనియర్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఓకే టాట కన్సల్టెంట్ అవ్వచ్చు, ఓకే లేదంటే అసోసియేట్ కన్సల్టెంట్ ఉంటుంది మధ్యలో, అసోసియేట్ కన్సల్టెంట్ అవ్వచ్చు, టాట కన్సల్టెంట్ అవ్వచ్చు, టాట సీనియర్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఓకే టాట వాట్ లీడ్ కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఓకే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ అవ్వచ్చు, టాట్ లీడ్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఓకే టాట్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ లీడ్ అవ్వచ్చు, ఓకే ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, ఓకే టాట డెలివరీ మేనేజర్ అవ్వచ్చు, ఓకే టాట డెలివరీ హెడ్ అవ్వచ్చు, ఇంకా గ్లోబల్ హెడ్ అవ్వచ్చు, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇట్లాగా ఫస్ట్ 1 to 2 ఇయర్స్ అనుకో, ఇట్లాగా 1 to 2 3 ఇయర్స్ లాగా, 1 to 2 ఇయర్స్ అనుకో నీకు ఈ పొజిషన్ ఇస్తా జూనియర్ కన్సల్టెంట్, అట్లా అసోసియేట్ కన్సల్టెంట్ అనుకో 2 to 5 ఇయర్స్ అట్లాగా, 2 to 5 4 అలాగా ఆ పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ అసోసియేట్ కన్సల్టెంట్ రోల్ ఇస్తారు. అలాగే కన్సల్టెంట్ రోల్ అనుకో, ఓకే 4 ఇయర్స్ నుంచి సపోజ్ లెట్స్ సే 7 ఇయర్స్ అనుకో, 6 7 ఇయర్స్ అనుకో, ఓకే ఆ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కన్సల్టెంట్ రోల్ ఇస్తారు. అట్లా సీనియర్ కన్సల్టెంట్ అనుకో 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్, ఓకే సో అట్లాగా వాళ్ళు డిఫైన్ చేసుకుని ఆ రోల్స్ని డిఫైన్ చేస్తారు. ఓకే సో అగైన్ మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం మొత్తం ఎస్ఏపీ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చూస్తారు. డొమైన్ అంటే ఏంటి, నాన్ ఎస్ఏపీ వర్క్ అంటే ముందు స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనో లేకపోతే ఎక్కడో వర్క్ చేసి ఉంటారు కదా, అది నాన్ ఎస్ఏపీ కింద వస్తుంది. ఎస్ఏపీ వర్క్ అంటే ఎస్ఏపీ కన్సల్టెంట్ రోల్ కింద చేసిన వాటిని ఎస్ఏపీ రోల్ అంటారు. సో నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నీకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు నీకు ఈ రోల్ అసైన్ చేస్తారు అన్నమాట. వి కాల్ హ్యాజ్ ఎ అంటే రోల్ ఇన్. సార్ ఓకే చెప్పు చెప్పు. ఇప్పుడు నేను కియా మోటార్స్ లో వర్క్ చేస్తాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా వర్క్ అవుతుంది. అదే చెప్తున్నా కదా, క్రేమ్ యాక్టర్స్ లో వర్క్ చేస్తున్నావు అప్పుడు డొమైన్ లో వర్క్ చేస్తున్నావా లేకపోతే ఎస్ఏపీ లో వర్క్ చేస్తున్నావా? డొమైన్ లో వర్క్ చేస్తున్నావు అనుకో, ఎస్ఏపీ కన్సల్టెంట్ నీకు లేదు కదా, సో దే విల్ స్టార్ట్ లైక్ ఓకే యూ హ్యావ్ ద 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే ఓకే నువ్వు బేసిక్ ఎస్ఏపీ తెలుసు కాబట్టి ఐ విల్ గో ఫర్ ద అసోసియేట్ కన్సల్టెంట్ అండ్ స్టార్టింగ్ పొజిషన్ నీకు ఇస్తారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ దట్ ఈస్ డొమైన్ బట్ నాట్ ఎంటైర్ ఎస్ఏపీ, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అసోసియేట్ కన్సల్టెంట్ కింద స్టార్ట్ చేస్తారు. ఓకే ఎందుకంటే నీకు సమ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, బిజినెస్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అట్లా అన్నమాట. డిపెండ్స్ అగైన్ మన క్లయింట్ ఎట్లా ఉంటుంది, మన కంపెనీస్ మనకి ఇచ్చే ఆఫర్ని బట్టి ఉంటుంది డిపెండ్స్ అగైన్. ఓకేనా, ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత రోల్ అసైన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ అసైన్ చేస్తారని చెప్పాను కదా, క్లయింట్ అలాట్మెంట్. ఈ క్లయింట్కి అసైన్ చేసిన తర్వాత, ఓకే ఈ క్లయింట్కి అసైన్ చేసిన తర్వాత దానిలో ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏం ప్రాజెక్ట్స్, ఒక ఏఎంఎస్ ప్రాజెక్ట్ అని ఉంటుంది సపోజ్ లెట్స్ సే, ఓకే ఏంటిది యాన్యువల్ మెయింటెనెన్స్ సపోర్ట్ ప్రాజెక్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏమవుతుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ఏంటంటే L3 సపోర్టు, L2 సపోర్టు, L4 సపోర్టు అలా ఇస్తారు అనమాట. L3 L2 L4 అంటే ఏంటంటే ఒక లో లో లెవెల్ ఇన్సిడెంట్స్, అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చిందనుకో ఆ ఇన్సిడెంట్కి మనం సపోర్ట్ చేయాలంటే, యూజర్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఒక ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో దానికి మనం సపోర్ట్ చేయాలి, యూజర్ ఇట్లాగా కొన్ని ప్రాసెస్లు చేయలేకపోతున్నాడు అనుకో దానికి హెల్ప్ చేయాలి, దానికి రెక్టిఫై చేయాలి, సొల్యూషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ కింద వస్తాయి అన్నమాట. ఓకే అది కాకుండా ఇంకేముంటుందంటే డెవలప్మెంట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఉంటుంది, డెవలప్మెంట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలి లేకపోతే ఏదైనా కొత్త న్యూ టెక్నాలజీ డిఫైన్ చేసుకోవాలి లేకపోతే కొత్తగా కొన్ని కాన్ఫిగరేషన్ డిఫైన్ చేయాలి, ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అలాంటప్పుడు డెవలప్మెంట్ టీమ్ సపరేట్గా ఉంటుంది. ఓకే డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ చేంజెస్ అన్నమాట నీకు ఆ ప్రొసీజర్, నీకు ఎస్ఏపీలో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్లో వాళ్ళు ఏదైతే చేంజెస్ అడిగారో ఆ చేంజెస్ చేసుకుంటూ వస్తారన్నమాట. వాళ్ళు సపోర్ట్ ఏం చేయరు, వాళ్ళు ఏంటంటే ఈ చేంజెస్ చేసుకుంటూ వస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఒక కొత్తగా ఒక ప్లాంట్ వచ్చింది అనుకో, ఆ ప్లాంట్కి నేను డిఫైన్ చేయాలి, ఆ ప్లాంట్కి కాన్ఫిగరేషన్ అన్ని కూడా చేస్తారు ఇట్లాగా. కానీ సపోర్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, పైన యాన్యువల్ సపోర్ట్ టీమ్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేస్తారు, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే యూజర్కి ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం వాళ్ళకి రెక్టిఫై చేసి రిసొల్యూషన్ ఇస్తారు.
ఓకేనా, ఓకే క్లియరా? సార్. సో అట్లా డెవలప్మెంట్స్ ఉంటాయి, లేదు ఓకే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓకే తర్వాత అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో నీకు జాయిన్ అయిన తర్వాత నీకున్న రిక్వైర్మెంట్ ప్రకారం, అప్పుడు క్లయింట్స్లో ఉన్న రిక్వైర్మెంట్ అంటే మన కస్టమర్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు దేనిలో వేయాలి, అతను కూడా నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దేనిలో వేయాలని చెప్పి దాని ప్రకారం చూసుకుని వాళ్ళు ఈ ప్రొసీజర్లో వేస్తారు అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, రోల్ అవుట్ అంటే ఏంటి, అప్గ్రేడ్ అంటే ఏంటి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఓకే ఒక కొత్త కంపెనీ వచ్చింది, సో కొత్త క్లయింట్ వచ్చింది, ఓకే కొత్త క్లయింట్ వాళ్ళు ఏమన్నారంటే నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను, నా బిజినెస్కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని డిజైన్ చేయరా అని చెప్పి వచ్చాడు. అంటే కంప్లీ ఇంప్లిమెంటేషన్ అనమాట, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రోడక్ట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఎస్ఏపిలోకి. ఇంతకుముందు వేరే నాన్ ఎస్ఏపి కానీ ఒరాకిల్ కానీ లేకపోతే అసలు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, దే విల్ గో ఫర్ ద ఇంప్లిమెంటేషన్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఏ డేటాబేస్ కావాలి, ఎన్ని ఎంతమంది యూజర్స్ కావాలి, ఎంత సర్వర్ కావాలి, ఓకే కనెక్టివిటీ ఎట్లాగా, ఏదైనా థర్డ్ పార్టీ కనెక్టివిటీస్ ఉన్నాయా, ఇట్లా అన్ని కూడా అన్ని చూసుకుంటారు అన్నమాట, అన్ని చూసి ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. సపోర్ట్ అంటే ఏంటి, ఎగైన్ చెప్పాక సపోర్ట్ అంటే L3 L2 L1 L4 L5 సపోర్ట్స్ ఉంటాయి కదా, అంటే యూజర్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది వెరీ క్రిటికల్ అనుకో, క్రిటికల్ సపోర్ట్ అని, ఓకే స్మాల్ మీడియం లో లో అనుకో, లో లెవెల్ సపోర్ట్ అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా. సో ఆ సపోర్ట్ ప్రాజెక్ట్లో నీకు ఒక ఛాన్స్ వచ్చింది, ఇంకో సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తావు. ఓకేనా? ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ రెక్టిఫై ఏంటి ఏంటి, సారీ చెప్పు. అంటే ఎలా వస్తాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను పీఓ క్రియేట్ చేస్తున్నాను అనుకో, నేను రాంగ్ డేటా ఇచ్చాను, నేను పీఓ క్రియేట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే రాంగ్ డేటా కాబట్టి. ఓకే సో పీఓ క్రియేట్ చేస్తున్నాను, వేరే డేటా ఇచ్చాను, అది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, అది వర్క్ అవ్వట్లేదు, లేకపోతే నేను ఎక్కడో న్యూమరిక్ ఇవ్వాల్సిన ఆల్ఫాబెటిక్ ఇచ్చి ప్రాసెస్ చేస్తున్నాను, సో అక్కడ రాంగ్ ఓకే, కొన్ని ఫంక్షనాలిటీ సడన్ గా పనిచేయడం మానేసింది, అది ఒక ఎర్రర్. సో ఎక్కడైతే నీకు ఆగిపోద్దో దాన్ని నువ్వు రెక్టిఫై చేసి, కన్సల్టెంట్ రెక్టిఫై చేసి ఇస్తారన్నమాట. సో అది ఓకే సార్. సపోర్ట్ ప్రాజెక్ట్ ఓకేనా. అండ్ రోల్ అవుట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్టెన్షన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. అంటే నేను ఆల్రెడీ ఎస్ఏపి యూజ్ చేస్తున్నాను, నాకు వేరే ప్లాన్స్కి వేరే బ్రాంచెస్కి నాకు ఎస్ఏపి ఎక్స్టెండ్ చేయాలనుకో, అప్పుడు నేను రోల్ అవుట్ ప్రాసెస్కి వెళ్తాను. ఓకే దానికి కూడా సపరేట్ టీమ్ ఉంటుంది. అప్గ్రేడ్ అంటే నీకు తెలుసు కదా, అప్గ్రేడ్ అంటే ఇప్పుడు నేను ఏహెచ్పి ఈసీసీ ఉన్నాకో, ఈసీసీ 4.7 ఉన్నాకో, దీన్ని ఏం చేస్తాను నేను, దాన్ని అప్గ్రేడ్ అవుతాను. సో అట్లాగా ఈసీసీ 5.0కో లేకపోతే ఓకే లేదంటే ఈసీసీ 6.0కో ఇంకోడానికి అప్గ్రేడ్ అవుతాను. సో అట్లాగమాట అప్గ్రేడేషన్ అంటే, ఓకే లేకపోతే S/4HANA ఉన్నాక S/4HANAకి అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. సో అప్గ్రేడేషన్ అనమాట అది. సో అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు, రోల్ అవుట్ ప్రాజెక్టు, అప్గ్రేడ్ ప్రాజెక్టు. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, అప్పుడు నీకున్న రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ నీకు అసైన్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్ అన్నమాట కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చి నీకు ఒక ఐడి క్రియేట్ చేసి, అయ్యా క్లయింట్కి ఒక నీకు ఒక సర్వర్, నీకు సర్వర్స్ కనెక్టివిట్ చేసి, ఓకే నీకు సిప్ట్రెక్స్ కనెక్టివిటీ, విపిఎన్ కనెక్టివిటీ, ఎస్ఏపి లాగిన్ ప్యాడ్స్, ఓకే టీమ్స్ ఇట్లాగా మన క్లయింట్స్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఇస్తారన్నమాట, యాక్సెస్లు షేర్ ఫోల్డర్స్ అన్ని యాక్సెస్ ఇస్తారు, అక్కడ నుంచి నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అది ప్రాజెక్ట్స్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎస్ఏపిలో చూస్తే ఎస్ఏపి లాగాన్ అయిన తర్వాత, ఓకే నువ్వు ఏదైతే ఎస్ఏపి లాగాన్ అవుతున్నావో, ఎస్ఏపి లాగిన్ అయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ లాంగ్వేజ్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నావు, అంటే ఇప్పుడు నీకు ఇంగ్లీష్ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంకో ఇంగ్లీష్, లేదంటే చైనా అయితే చైనా, ఓకే యూరప్ అయితే యూరప్, అట్లాగా డిఫైన్డ్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్ ఉండవు, తెలుగు తమిళ మలయాళం అలాగే ఉండవు. ఓకే క్లయింట్ నెంబర్ ఏమవసరం లేదా సార్? ఏమండి, అక్కడ క్లయింట్ నెంబర్ ఉంది కదా, చెప్తా అదేం చెప్తా అవసరం చెప్తా లేదు. చెప్తా 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 ఈ లాంగ్వేజ్ లాగిన్ లాంగ్వేజ్ అనమాట. సో చైనీస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు చైనీస్ లాంగ్వేజ్లో లాగిన్ అవుతారు, యూరోప్ వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదనుకో యూరోప్ లాంగ్వేజ్లో అటెండ్ అవుతారు. అట్లా ఏ లాంగ్వేజెస్లో వాళ్ళకి వస్తారో ఆ లాంగ్వేజ్ని వాళ్ళు అటెండ్ అవుతారు. ఈ క్లయింట్ అనేది ఏంటంటే, ఓకే ఇట్స్ ప్రతి సిస్టమ్కి, అంటే ఏంటంటే ప్రతి సిస్టమ్కి
ఇప్పుడు నేను క్లయింట్లో వర్క్ చేస్తున్నా అనుకో, మా క్లయింట్కి టెస్టింగ్ సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి, నేను ఏదైతే డిజైన్ డిఫైన్ చేస్తున్నాను, డిజైన్ అంటే చెక్కింగ్ చేస్తున్నాను అనమాట, నేను కాన్ఫిగరేషన్ చేసి డిజైన్ చేసి ఇది మా క్లయింట్కి సెట్ అవుద్దా లేదా అని నేను నా సైడ్ నుంచి నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో అప్పుడు నీకు సర్వర్ వేరే ఉంటుంది. ప్రొడక్షన్ ఉందనుకో, ప్రొడక్షన్లో ఏంటి, లైవ్ సిస్టమ్, గో లైవ్ సిస్టమ్. లైవ్ సిస్టమ్ అంటే ఏంటి, వాళ్ళు రియల్ టైంలో అంటే నాకు ఇవాళ ప్రొడక్షన్ ఆర్డర్ వచ్చింది, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఇవాళ పచ్చి ఆర్డర్ క్రియేట్ చేయాలి, పచ్చి ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను, కస్టమర్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, కస్టమర్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను, అంటే ఇది రియల్ టైం అన్నమాట, ఆన్లైన్. ఓకే, ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే నేను ఒక 10 ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, అది లైవ్ అన్నమాట. ఓకే, అది సపరేట్ క్లయింట్ ఉంటుంది. సో ఈ క్లయింట్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి, ఆ క్లయింట్స్ ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నావు అనేది వాళ్ళు చేస్తారన్నమాట, ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఏ క్లయింట్ నువ్వు లాగిన్ అవుతున్నావు అంటే, క్లయింట్స్లో అగైన్ నీకు డెవలప్మెంట్ క్లయింట్ ఉంటుంది, ప్రొడక్షన్ క్లయింట్ ఉంటుంది, క్వాలిటీ క్లయింట్ ఉంటుంది. అంటే క్వాలిటీ వర్క్ క్లయింట్ పర్పస్ వర్క్ వర్క్ పర్పస్ కోసం కదా. ఓకే సార్ అంటే ఈ వర్క్ కు ఈ క్లయింట్ ని పోలనే ఉంటుందా ఈ వర్క్ అంటే కన్సల్టెంట్కి ఒక క్లయింట్ ఇస్తారు. ఓకే, అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో నేను ఉంది, ఇప్పుడు నాకు రోబోస్ ఉన్నాయి. ఓకే, రోబో రిసోర్స్ అని చెప్పి సపోజ్ లెట్స్ సే రోబో రిసోర్స్ అనుకో. ఏంటి రోబోట్ రిసోర్స్ అంటే ఏంటి, ఓకే, వీళ్ళు ఈ రోబోట్ ఏం చేస్తారంటే, ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఒక హోటల్ ఉంది అనుకో, రెస్టారెంట్ హోటల్లో ఏం చేస్తాయి, ఈ రోబోట్స్ సప్లయింగ్ చేస్తున్నాయి, లెట్స్ సే సప్లయర్స్ కింద వర్క్ చేస్తున్నారు. ఓకే, సప్లయింగ్ ద ఫుడ్, సప్లయింగ్ ద ఫుడ్ ఏదైతే వాళ్ళు రికార్డ్ చేశారో ఆ సప్లయింగ్ ద ఫుడ్. ఓకే, సో నేనేం చేస్తాను, ఫస్ట్ నా క్లయింట్ ఇలా అడిగారు కాబట్టి నేనేం ఫస్ట్ డిజైన్ ఫేస్లోకి వెళ్తాను. డిజైన్ ఫేస్లోకి వెళ్ళి, బాబు ఈ డిజైన్ ఫేస్లో ఏం చేస్తాను నేను, నా క్లయింట్ ఏదైతే అడిగారో దాని ప్రకారం నేను రోబోట్స్ని తయారు చేస్తున్నాను. తయారు చేసి దానికి కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఏంటి, నా క్లయింట్ ఇట్లా చెప్పాడు అంటే ఆర్డర్ తీసుకో, కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకో, కస్టమర్ ఏ ఆర్డర్ ఇచ్చాడో రికార్డ్ చేసుకో, అది కిచెన్లోకి వచ్చి కిచెన్లో ఎక్స్ప్లెయిన్ చేయి, దాని ప్రకారము వాళ్ళకి కుక్ చేసి ఇస్తారు, దాన్ని తీసుకొచ్చి డెలివరీ చేయి. ఇంతా కూడా నేను సిస్టమేటిక్గా నేను డిజైన్ చేస్తున్నా. ఓకే, సో ఈ డిజైన్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టెస్టింగ్ ట్రయల్ చేయాలి కదా, నేను ఎస్ సార్ కాన్ఫిగరేషన్ చేయాలంటే నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను రోబోట్ తయారు చేయగానే నేను కస్టమర్స్ మీద వదిలేయలేను కదా, ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా, అవునా కదా. సో వాడిని నేను ఎస్ డిజైన్ సార్ చేయాలి, డిజైన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్లో పాస్ అయిందో చెక్ చేసుకోవాలి, అట్లా చేయాలి కదా. సో ఇవన్నీ కూడా ఎట్లా చేస్తామంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, సర్వర్స్ డిఫైన్గా డిఫైన్ చేస్తారు. సో ఆ డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే, డెవలప్మెంట్ సర్వర్ అని ఉంటుంది, ఓకే, అట్లాగే క్వాలిటీ సర్వర్ అని ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ అని ఉంటుంది. ఓకే, సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి, ఇక్కడ నేను డిజైన్ చేస్తాను, ఈ డెవలప్మెంట్ ఎలా కావాలి అలా కాన్ఫిగరేషన్ చేసి డిజైన్ చేస్తాను. ఓకే, ఈ క్వాలిటీ సర్వర్లో ఏంటి, నేను టెస్టింగ్ చేస్తామన్నమాట, నేను టెస్టింగ్ చేసి యూజర్కి ఇస్తామన్నమాట, యూజర్ కూడా టెస్ట్ చేయడానికి, అంటే క్లయింట్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి ఓకే ఇదంతా బాగుంది, నేను చెప్పినట్లు వర్క్ అవుతుంది ఈ రోబోట్ అనగానే, అప్పుడు దే విల్ బి గోయింగ్ విత్ ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఇట్ లైవ్ అన్నమాట, నేను ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తా అంటే ఊరుకోడు, ఎందుకంటే అది లైవ్ సిస్టమ్, ఇంపాక్ట్ అయిపోతుంది కదా. ఓకే ఇక్కడ ఓకే సార్ అట్లాగా అట్లా సర్వర్స్ డిఫైన్ చేస్తారన్నమాట. సో అట్లాగే ఇక్కడ కూడా మనకి, ఓకే, ఈ ఏదైతే ఉన్నాయో క్లయింట్ మనం డిఫైన్ చేస్తున్నప్పుడు క్లయింట్స్ ఉంటాయి కదా, ఈ క్లయింట్స్ కూడా ఇట్లా డిఫైన్ చేస్తారన్నమాట, ప్రతి సర్వర్లో క్లయింట్ డిఫైన్ చేస్తారు. ఓకేనా, 800 అనేది దేనికి సార్? 800 జనరల్గా 800 ఎడ్యుకేషన్ కోసం వాడతారు. నాకు ఫోర్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ అని ఇచ్చాడు క్లయింట్ నెంబర్ కానీ. అది జనరల్గా అయితే క్లయింట్స్లో ఒక్కొక్కరు ఒకలా డిఫైన్ చేసుకుంటారు. సో ఇప్పుడు బేసిస్ టీమ్ వాడు ఏం చేస్తాడంటే, ఏబిసి అని కూడా క్రియేట్ చేస్తాడు, 100 అని క్రియేట్ చేస్తాడు, 150 అని క్రియేట్ చేస్తాడు, 300 అని క్రియేట్ చేస్తాడు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇట్స్ ఓకే లైక్ సార్ ఐడెంటిటీ, ఐడెంటిటీ అన్నమాట. ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ఈ ఐడెంటిటీ ఏంటంటే, నేను 800 అనేది నా ట్రైనింగ్ కోసం వాడుకుంటున్నాను, 400 అంటే నేను ప్రొడక్షన్ కోసం వాడుకుంటున్నాను, 300 అంటే క్వాలిటీ కోసం వాడుకుంటున్నాను, యూనిట్ టెస్టింగ్ కోసం 100 వాడుకుంటున్నాను, అట్లాగే డిఫైన్ చేసుకున్నారంటే. ఓకే, ఓకే మనం డిసైడ్ చేసుకున్నాం సార్. మనం డిఫైన్ చేసుకునేది బేస్ ఓకే సార్ సిస్టమ్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఓకేనా, ఓకే సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడెంటిటీ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకో,
నా దగ్గర 100 ఉన్నా అనుకో, 100 నేను ఏం చేస్తాను అంటే కాన్ఫిగరేషన్ కి పెట్టుకున్నా ఓకే, అండ్ 120 ఉన్నా అనుకో నేను ఏం చేస్తాను అంటే దీన్ని శాండ్ బాక్స్ అంట, శాండ్ బాక్స్ అంటే జస్ట్ స్క్రాప్ బాక్స్ అనమాట ఓకే. తర్వాత నేను ఏం చేస్తాను 200 డిఫైన్ చేసుకున్నా, ఇది వచ్చి క్వాలిటీ సిస్టమ్ ఓకే, క్వాలిటీ సిస్టమ్ అని ఉంటాం. తర్వాత నేను 210 డిఫైన్ చేసుకున్నా, దీని ఏంటి ప్రీ క్వాలిటీ సిస్టమ్ అనమాట ఓకే. అంటే అట్లాగా ఈ కోడ్లు ప్రతి కంపెనీకి సెపరేట్ ఉంటాయి సార్. సపరేట్గా ఉంటాయి, వాళ్ళు ఓకే ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకుంటారు ఓకే. సో అట్లా 300 ఇంకో 300 నేను ప్రొడక్షన్ సిస్టమ్ అని డిఫైన్ చేసుకున్నా. ఈ డిఫైన్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఇది రిస్ట్రిక్టెడ్ అనమాట, అందరికీ ఎవరు ప్రొడక్ట్ యాక్సెస్, బికాజ్ ప్రొడక్షన్ ఇది ఎందుకంటే ప్రొడక్షన్ అంటే ఇట్స్ లైవ్ సిస్టమ్ అనమాట. సో లైవ్ సిస్టంలోకి వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్లు నేను మార్చేస్తాను, నేను ఎక్స్ట్రా పేమెంట్స్ చేస్తాను ఓకే, అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటా అంటే ఒప్పుకోరు కదా, ఎందుకంటే ఇది లైవ్ ట్రాన్సాక్షన్. ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎన్ని కస్టమర్స్ డెలివరీ అయినాయి, ఇవన్నీ కూడా లైవ్లో జరుగుతూ ఉంటాయి. అర్థమైనా, అది ప్రొడక్షన్ సిస్టమ్ అనమాట ఓకేనా. సో అట్లాగా డిఫైన్ చేసుకుంటారు, దాన్ని ఒక క్లయింట్స్ కింద డిఫైన్ చేసుకుంటారు అనమాట ఓకే. సో దానికి ఈ క్లయింట్ నెంబర్ ఉంటుంది, ఇది ఎట్లయినా ఉండొచ్చు. జనరల్గా ఎస్ఏపి వాళ్ళు సజెస్ట్ చేసిన అంటే 800 అనేది మేము ఒక ఎవరైతే నేర్చుకుంటారో, ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను క్లయింట్ డిఫైన్ చేస్తున్నానని చెప్పి ఇచ్చారు 800 ఓకే. అట్లాగే 000 ఉన్నాకో, 000 అంటే ఏంటంటే ఇది స్టాండర్డ్, 000 ఏంటంటే స్టాండర్డ్ ఎస్ఏపి, స్టాండర్డ్ ఎస్ఏపి క్లయింట్ అనమాట. సో మనకి ఎప్పుడైనా కొత్తవి డిఫైన్ చేసుకోవాలనుకో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 000ని కాపీ చేసి కొత్తది క్రియేట్ చేస్తారు. 400 అన్న ఒక 400 అట్లా క్రియేట్ చేస్తారు, లేకపోతే 100 ఉన్న 100 అట్లా క్రియేట్ చేస్తారు, 120 అలా అట్లా కాపీ చేసి చేస్తారు. సో ఎస్ఏపి ఏంటంటే స్టాండర్డ్, నేను ఈ క్లయింట్ ఇస్తున్నాను దీనిలో ఏం చేయొద్దు, జస్ట్ కాపీ చేసుకుని కొత్తది క్రియేట్ చేసుకోండి అని చెప్పారు ఓకేనా. ఓకే సార్ అలాగే 800 వచ్చి ఎస్ఏపి చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, ఎవరైతే నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు 800 యూజ్ చేసుకోండి అని చెప్పి అట్లా ఇచ్చారు ఓకే సార్ క్లయింట్ నేమ్. క్లియరా? లేదు సార్ ఓకే దెన్ ఓకే దెన్. సో ఎస్ఏపి ఒకసారి లాగిన్ అవ్వు ఓకే, లాగిన్ అయ్యి నాకు చెప్పు కదా. ఓకే సార్ ఓకే దెన్.